హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ క్లారిటీ వస్తుందా? రవి గారు నమస్కారం, ఎలా వస్తుందండి? వీడియో బాగా వస్తుందా? వాయిస్ క్లారిటీ ఎలా ఉందండి? వాయిస్ బాగా వినపడుతుందా? ఒకసారి మెసేజ్ చేయండి, వాయిస్ ఎలా వస్తుందా? వీడియో బాగా వస్తుందండి? క్వాలిటీ వస్తుందండి వీడియో? అందరికీ నమస్కారం అండి. ఫేస్బుక్ మిత్రులకి, మా జన సైనికులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో పెడతాక ముఖ్య కారణం, పవన్ కళ్యాణ్ మీద చాలామంది వ్యక్తిగతంగా విమర్శలు చేయడం. ప్రతి వ్యక్తి అంటే చాలామంది సోకాల్డ్ పర్సన్స్, వాడు రాజకీయాల్లో తిరగడు, వాడికి రాజకీయాలతో సంబంధం ఉండదు, వాడు అట్లీస్ట్ వాడికి సామాజిక బాధ్యత, వాడింటి ముందు డ్రైనేజ్ ఆగిపోతే అక్కడ ఉన్న కనీసం వార్డు మెంబర్కి కానీ అక్కడ ఉన్న పంచాయతీ అధికారికి కానీ కూడా వాడు కంప్లైంట్ చేయడు. వాడు కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం దానికోసమేనండి పెట్టింది ఈ వీడియో. లైవ్ వీడియో పెట్టడానికి కారణం అదే. చాలామంది ఏదో గొప్ప గొప్ప మేధావుల కింద ఊహించేసుకుని పవన్ కళ్యాణ్కి నా సవాల్, పవన్ కళ్యాణ్కి బహిరంగ చర్చకు నేను సిద్ధం, ఏంట్రా మీరు సిద్ధం, మీ బతుకులు మీరు, పవన్ కళ్యాణ్ బతుకెంత, అంటే పవన్ కళ్యాణ్ బ్రతుకెంత అనే టైప్లో అసలు మీరు ఫేస్బుక్లో పోస్ట్ పెడితే 4 లైకులు కొట్టరు, 4 మంది చూడరు, మీరు పవన్ కళ్యాణ్కి మళ్ళీ సవాళ్ళు. ఇది నా సవాల్, ఏంట్రా మీ సవాల్, అసలు మీ బతుకేంటి, మీరేంటి పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం. పవన్ కళ్యాణ్ బతుకెంత, పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత, పవన్ కళ్యాణ్ స్థాయి అంటే పవన్ కళ్యాణ్ రిలీజ్ సినిమాకి టికెట్ దొరకని స్థాయి మీది, అలా పవన్ కళ్యాణ్కి రిలీజ్ సినిమాలు దొరికి టికెట్లు దొరికిన బతుకులు ఏంటరా మీయా? ఎవడో బతికేంటో మాకు తెలుసు. ఇప్పుడు రాజకీయాల్లో తిరిగేవాడు ఫేస్బుక్లో పోస్టులు పెట్టి రాజకీయంగా విమర్శలు చేస్తాడంటే అనుకోవచ్చు. ప్రతి పూర్వం పోకు నా కొడుకు రాజకీయాలతో సంబంధం లేకుండా అలా పవన్ కళ్యాణ్ అంటే తెలియకుండా, అసలు రాజకీయ వ్యవస్థలో ఆడికి రాజకీయం అంటే తెలియకపోయినా, అది లాంగ్ మార్చ్ కాదు రాంగ్ మార్చ్ అని ఎవడో పెడితే ఎవడో షేర్ చేసి వీడు సునగానందం పడదాం, ఈ ఊరికి కుక్కల్లాగా మొరగడం ఈ ఫేస్బుక్లో. ఆడోడో బోకునా కొడుకు కింద అక్కడ 5 నిమిషాలు వీడియో పెట్టి పవన్ కళ్యాణ్ ఒర్రే పవన్ కళ్యాణ్ ఒర్రే పవన్ కళ్యాణ్ ఏంటి ఎర్రిపూక, నేను చెప్తున్నా ఒర్రే పవన్ కళ్యాణ్ ఏంటి ఎర్రిపూక, అసలు నువ్వెంత నీ బతుకెంతరా ఎర్రినా పడక. ఆకి వీళ్ళలో కూడా కొంతమంది మేధావులు తయారయ్యారు, కొంతమంది మేధావులు రాజకీయాల్లో తిరిగి వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రతిపక్ష పార్టీలు అధికార పక్ష పార్టీలు విమర్శలు చేస్తాయి, దానికి మేము సమాధానం చెప్తాం. అసలు రాజకీయాల్లో సంబంధం లేకుండా నీ ఇంటి ముందు సమస్య ఉంటే ఆ సమస్య మీద కనీసం స్పందించలేని వ్యక్తులు కొంతమంది తిరుగుతున్నారు మాకి వీళ్ళు, అలాంటి బోకునా కొడుకులు కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం, షేర్లు చేసి సునగానందం పొందడం, వాళ్ళకి మేము కామెంట్లు పెడితే మళ్ళీ వెళ్ళి అవి ఇవి మాట్లాడతాం, ఏంటరా మీ బతుకులు ఏంటరా, అసలు మీ బతుకేంటి, మీ చరిత్రలు ఏంటి, అలా మీ కుటుంబాలు ఏంటి మాకు తెలియదా, అలాంటి బోకునా కొడుకులు కొంతమంది కామెంట్లు పెట్టడం, వాటిని షేర్లు చేసి సునగానందం పొందడం, ఏంద్రా ఈ వ్యవస్థ, ఏంట్రా మాట్లాడేది? పవన్ కళ్యాణ్ ముందు వ్యక్తిగతంగా విమర్శలు చేశాడరా అంబాటి రాంబాబుని, ఈ గుడివాడు అమర్నాథ్ని, వీళ్ళని, మా ఆయన్ని, మా కన్నబాబుని, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడంటారా? ముందు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తే తానికి ఆయన కౌంటర్గా ఆ రోజు బహిరంగ సభలో ఆయన చెప్పిన వాక్యలు అవి, దాన్ని మానేసి ఏ పిచ్చ పిచ్చ మాటలో పిచ్చ పెరిగన్నం తింటాడో, కారు డిక్కీలో తింటాడో, అరే కారు డిక్కీలో కాకపోతే బండి డిక్కీలో తింటాడు, బండి డిక్కీలు ఇద్దరు బండి మీద తింటాడరా, ఏదో జైల్లో కూర్చుని చించులపడ్డ జైల్లో కూర్చుని చెప్పకూడదు తినడం కన్నా ఆ కారు డిక్కీలో కూర్చుని భోజనం చేయడం గొప్పం కాదు కదరా, గొప్పే కదా, పెరిగన్నం తింటాడు ముంతారే, ముంత పెరుగులు ముంతలా ఏం తింటారంటారా, ముండ ముంతలు తింటే చలవ చేస్తా అని చెప్పి తింటారా ఎరినా కొడక, నీకు తెలుసో తెలియదో, మట్టి కుండలు ఎందుకు తినమంటారు, అప్పుల్లో పెద్దలంతా మట్టి కుండల్లోనే మట్టిల్లో తినేవారు, నీకు తెలియదేమో వెదవా, రాతికాలం తరం ముందు ఒక ముందు తరాల్లో ముందు చేసింది అదే, ఆ యుగాల్లో మట్టి కుండలే ముందు మట్టితోనే తినేవారా వెదవా, ముందు తెలుసుకో, అవి తెలుసుకోకుండా మట్టి ముంటల్లో తిన్నారు, దానికి ఏదో పోస్టులు, దానికి ఏదో నా స్క్రోల్ చేసి పెట్టడం, ఎందుకంటే మీ బతుకు
పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తారా, పవన్ కళ్యాణ్ మీద దాడులు చేస్తారా, మీ బతుకంతా పవన్ కళ్యాణ్ మీద డిబేట్ చేస్తారా, ఏంటంటే మీరు డిబేట్ చేసేది నాతో రా డిబేట్కి, రాజ్యాంగం మీద డిబేట్ చేస్తావా, అసలు రాజ్యాంగాలు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని అధికారాలు ఉన్నాయి, అసలు నీకేం తెలుసురా, రాజ్యాంగం ఆడ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తుందండి ఫేస్బుక్లో పవన్ కళ్యాణ్ మీద డిబేట్కి వచ్చేస్తారంట. అసలు నీ డిబేట్ ఏంటంటే నీ బతుకు నీకు బెనిఫిట్స్ వచ్చి ఎన్ని రూపాయలు దొరికింది కదా నాకు తెలిసి అప్పుడులో పవన్ కళ్యాణ్ది, నువ్వు పవన్ కళ్యాణ్ డిబేట్కి వచ్చేస్తావంట, వీడెవడో ఒకడో ఒకడో పావులు అంటాడు, ఒకడో ప్యాకేజ్ అంటాడు, అసలు ప్యాకేజీని నిరూపించి దమ్మ ఏమైనా ఉందా చెప్పండి రా, అలా ప్యాకేజీ ఎవడో తీసుకున్నాడు, ఎవడో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు అది వాగాడంట, అది ఒట్టుకొచ్చి ఎవడో పట్టుకొచ్చాడు మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడాడు ప్యాకేజీని, అరే ముండా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ బొత్స సత్యనారాయణ గారు నేరస్తుడు అలా అని చెప్పిన దాంట్లో ఈయన నష్టం ఉందని చెప్పి ఈయన మాట్లాడింది నిజం కదా, ఈ ఇప్పుడున్న మన మినిస్టర్ గారు ఆయన ఉన్నారు కదా మన కాకినాడ, ఆయన తర్వాత అంత పెద్ద గొడవ చేసుకున్నారు మా కన్నబాబు గారు, ఆయన ఏం మాట్లాడారు, ఇది పార్టీ చెంచులు కూడా పార్టీ జైలు పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడిన వ్యక్తి మీ పార్టీలో ఉన్నారు, ధర్మాన ప్రసాదరావు గారు ఎన్ని బూతులు తిట్టారో ఎన్ని చేశారో 62 సూట్ కేసు కంపెనీలు మీరు సూట్ కేసులు మీరు సూట్ కేసు కంపెనీలు అని చెప్పిన ధర్మాన ప్రసాదరావు గారు కూడా మీ పార్టీలోనే ఉన్నారు, ఇంత వీళ్ళందరూ మొత్తం పత్రికాముఖంగా సభలో నిండు శాసనసభలో మాట్లాడిన మాటలకి అవి నిజమా, ఎవడో గొట్టంగాడు చంద్రమోహన్ రెడ్డి గొట్టంగాడు ఎవడో పెట్టి మాట్లాడితే అది నిజమా, ప్యాకేజీని నిరూపిస్తా అన్నారు, ప్యాకేజీని నిరూపించండి, వాళ్ళ రాజకీయాల నుంచి మొత్తం అసలు జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోతామని చెప్పారు, మేము కూడా రాజకీయాలు మానేసి ఇంట్లో సన్యాసం తీసుకుని కూర్చుంటాం, మీ బతుకులు మీరు నిరూపించలేరు, నిరూపిస్తారా మీరు, మీరు నిరూపించలేరు, అలాంటిది మరి పావుల ప్యాకేజీ ఇవన్నీ ఎందుకురా మాట్లాడారు, అక్కడ కంప్లీట్గా అక్కడ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుతున్నారు, ఎవిడెన్స్ లేదనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అని బయట పెడిపోతే మేము ఫేస్బుక్లో పోస్టులు పెట్టంగా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవారు నిర్దోషి అని మేము కూడా పోస్టులు పెడతాం, అలాగే నేను బెయిల్ మీద ఉన్నారు అండ్ ప్రాసెస్డ్ జరుగుతుంది, జరుగుతున్నప్పుడు ఆయన డైలీకి వెళ్తున్నారు, వారం వారం వెళ్తున్నారు 60 లక్షల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది, ఆ ఉద్దేశం అందరూ పోస్టులు పెడతారు తప్ప జగన్ గారిని వ్యక్తిగతంగా ఎవడో పోస్టులు పెట్టడం లేదుగా, మరి మీరెందుకు పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా పోస్టులు పెట్టుకుని ఆయన వ్యక్తిగతంగా విమర్శ చేస్తున్నంత అవసరం ఏముంది, ఇప్పుడు రాజకీయాల్లో తిరిగి విమర్శలు చేస్తానంటే విమర్శకు ప్రతి విమర్శలు, అలా రాజకీయాల్లో సంబంధం లేకుండా ఇంటి ముందు డ్రైనేజ్ ఆగిపోతే మాట్లాడే కుక్కలు కూడా మురుగుతున్నాయి ఇప్పుడు, వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టింది, ఆ కుక్కల వీడియో చూస్తా తెలుసు, ఆ కుక్కలు కూడా వీడియోలు చూస్తాయి, ఆ కుక్కల కోసం మాట్లాడుతుంది, రాజకీయంగా తిరిగి డైలీ తిరిగి రాజకీయ కార్యకర్తలని అధికార పక్ష కార్యకర్తలను అనడంలో నేను సైలెంట్గా ఉండి ఏ పని పాట లేకుండా పనికిమాలను చేస్తూ పోస్టులు షేర్ చేసుకునే పనికిమాలని వెదలు కొంతమంది ఉన్నారు, భుజాన్ని జెండా మోసుకునే ఏ కార్యకర్త అయినా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తాడు, దానికి మేము కట్టుబడి ఉంటాం, కానీ ఏ ఒక్క ఎజెండా పట్టుకోకుండా ఒకటే ఎజెండా పవన్ కళ్యాణ్ విమర్శించాలనే ఎజెండాతో ఆయన హీరోగా ఉన్నప్పుడు వేదో సినిమా హీరోయిన్ ఆయన విమర్శలు చేస్తాం చూసావు, కొంతమంది ఉన్నారు వ్యక్తులు, ఆ వ్యక్తుల పేర్లు నాకు తెలుసు, ఆ గుళ్ళు అది తెలుసు, వాళ్ళకే ఇప్పుడు దానికోసం ఈ లైవ్ పెట్టింది, ఇసుక కోసం భవన నిర్మాణ కార్మికుల సమస్య మీద లాంగ్ మార్చ్ చేస్తే లాంగ్ మార్చ్ చేయలేదు, ఇది కారు మార్చే, అరే కారు మార్చా, నువ్వు రారా, నువ్వు ఆ రోజు వైజాగ్ వచ్చి నువ్వు చేస్తే తెలిసేది, పారిపోయారు పోలీసులు అక్కడ, ఎవడో కనీసం సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ, అసలు కనీసం కాల్ తీసుకోలేము, అక్కడ మీడియా లేవా, మీ సాక్షి ఛానల్ లేదా, కళ్ళు ఎక్కడైనా పెట్టుకుని తిరుగుతున్నారేంటి, అడగచ్చు కదా చూడొచ్చు కదా, కాల్ తీసి కాల్ పెట్టి ఇసుక ఎంటర్ చేసే ఇసుక సమస్య కోసం అక్కడ పోరాటం చేస్తే ఇసుక రాలేనంత జనం వచ్చారు అక్కడికి, పైకి ఇసుకేస్తే కింద కూడా పడదు, అందరు ఎత్తి మీదే పడద్ది, అంతమంది జనం ఆయన కింద పడి నడుస్తారా, ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకుని చేసుకున్నాడు ఆయన, ప్రభుత్వం వైఫల్యం చెందింది ఆ రోజు, ఆయన భద్రతా విషయంలో ఆ రోజు వైఫల్యం చెందింది, మరి దాన్ని లాంగ్ మార్చ్ రాంగ్ మార్చ్ అంటే 2.5 కిలోమీటర్లు అలా పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ కోసం మీరు మాట్లాడతాం, గుండెల మీద బండ్లు పాతుకుని చేతుల మీద కార్లు పోయించుకునే ఫిట్నెస్ రాయింది 2 కిలోమీటర్లు నడవలేడంటారు వల్ఫానా కొడకలారు, పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ కోసం మాకు మీరు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ యొక్క మార్షల్ ఆర్ట్స్లో ఆయన ఎంత మార్షల్ ఆర్ట్స్ చేసాడో ఎన్ని బ్లాక్మెయిల్ చేసి మాకు తెలుసు, పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ కోసం 2 కిలోమీటర్లు నలబడేడు 3 కిలోమీటర్లు తినేసి 4 కిలోమీటర్లు పడుకోవడం ఏంటరా, ఇదేమన్నా పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ కోసం కూడా మళ్ళీ ఈ యొక్క వీడియోలు ఏం మాట్లాడుతున్నారా మీరు, పనికిమాల మాట్లాడిన పనికిమాల వీడియోలు పనికిమాల చేస్తాం, ఆ పనికిమాల పోస్టులు షేర్ చేయడం, కడుపు ఉండే పెడుతున్నాం ఈరోజు వీడియో, మీకైనా దమ్ముంటే ఆ భవన నిర్మాణ కార్మికులకి నష్టపరిహారం చెల్లించమని చెప్పండి, మీ బతుకులుంటే వీడియోలు పెట్టండి, చనిపోయిన కుటుంబాలు 20 మంది చనిపోయారు వాళ్ళకేమైనా నష్టపరిహారం చెల్లించమని చెప్పండి, ఇసుక అందుబాటులో తెమ్మని చెప్పండి, 3 యూనిట్లు ఇసుక 14, 15, 17, 18, 18,000 తీసుకుంటున్నారు, దానికి అందుబాటులో 8,000 వచ్చినట్టు చూడండి, ఇసుక అందరికి అందుబాటులో వచ్చినట్టు చూడండి, సామాన్యులను ఆదుకునే పరిస్థితి చూడండి, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోమని చెప్పండి, వారికి నష్టపరిహారం చెల్లించమని చెప్పండి, ఇసుకని బ్లాక్ మార్కెట్లో లేకుండా చూడండి, ఆడెవడ అంటాడు వరదల్లో ఇసుక ఎలా తెస్తారు, జనసైనికులు దూకేస్తారు నదులకు అన్నాడు, జనసైనికులు దూకేస్తున్నారంటారా డైలీ, మీరు దూకి తెచ్చేస్తున్నారంటారా డైలీ 20, 30, 40, 50 తీసేస్తున్నారు లారీలు, పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నారా అది మాత్రం తెలియదు, పగలేమో రాత్రి నీటిలో ఉంటుంది, రాత్రి అయితే బయటకు వచ్చేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి, ఇది ప్రస్తుతానికి సంత మొత్తం ఇసుక మీద జరుగుతున్న విషయం,
ఇవన్నీ ప్రతి ఒక్కడికి తెలిసిన విషయాలే. ఈ విషయాలు మానేసి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు, పవన్ కళ్యాణ్ మీద సవాళ్ళు, పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత, పవన్ కళ్యాణ్ బ్రతుకెంత, ఈ ఎదవ మాటలు మాట్లాడడానికి ఒక చెప్పు దిగుద్దు ఒక్కొక్కడికి. పిచ్చి నాగుడకల్లారు ఒక్కొక్కడన్న ఎదవాగుడు ఆగుతూనే పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాం. పిచ్చి నాగుడకల్లారు ఒక్కసారి పనికి మళ్ళీ లాంగ్వేజ్ ఎవడొకడు పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత, పవన్ కళ్యాణ్ బ్రతుకెంత, మీ స్థాయి ఎంత, అసలు మీ స్థాయి ఎంత, మీ బ్రతుకెంత, గేటిగాడు వాచ్మెన్గా కూడా జాయిన్ చేసుకోరు మిమ్మల్ని ఎదవల్లారా. పనికి మళ్ళీ మాటలు మాడేసి భూమి మీద నడుతూ నేర్చుకోండి. సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు చెప్పినప్పుడు, ప్రతిపక్షం సమస్యలు చెప్తున్నప్పుడు దానికి అధికార పక్షంగా చెప్తారు వాళ్ళు. అసలు మధ్యలో మీకంటే పార్టీకి సంబంధం లేని ఎతలో కూడా దూరిపోయి మధ్యలో పనికి మళ్ళీ మాటలు మాట్లాడి పనికి మళ్ళీ విమర్శలు చేసి మాతో బూతులు తెట్టించుకుంటారు ఎందుకురా. ఇంకొకసారి ఎవడైనా సరే పావలా ప్యాకేజ్ అంటే చెప్పు చెప్పు తెగిపోతుంది నా కొడకల్లారా. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.